ఎంబీబీఎస్? నువ్వు ఎంబీబీఎస్ చేస్తున్నావా? మెరిట్ సీటా? పేమెంట్ సీట్ కదా. సరే, ఎలాగోలా డాక్టర్ అవుతావు కదా, ఇప్పుడు నీ కోర్స్ జాగ్రత్తగా స్టడీ చేయి. లేదంటే నీ పేషెంట్స్ ఆపరేషన్ థియేటర్ కాదు, డైరెక్ట్గా మార్చురికే. అవును, మీ కాలేజ్ ఎక్కడ ఉన్నాయి అసలు? సిటీలో ఒక్క మెడికల్ కాలేజ్ అని కనిపిస్తుందా? లేదే. అది సరే, కానీ మీరు రాసే రాత పేషెంట్లకి అర్థం కాకుండా ఉండేదానికి మీ కోర్సులోని ట్రైనింగ్ ఇస్తారా? అవును, ఈ ఇంజెక్షన్ వేయడం మీకు ఎలా నేర్పిస్తారు? ఇది బాడీ పెయిన్ స్టిచ్ చేసేటప్పుడు మీరు డైరెక్ట్గా బాడీ పెయిన్ చేస్తారా, లేదంటే ఏదైనా ఫుడ్స్కి ప్రయోగం చేస్తారా? నా దగ్గర వచ్చే పేషెంట్స్కి అనస్థీషియా ఇచ్చి వాళ్ళు కోసి కోరం పెట్టి కొడతా. అవునా? మీ ప్రాక్టికల్స్ డైరెక్ట్గా డెడ్ బాడీ పైన చేయిస్తారా? శవాన్ని చూస్తే భయమేదా? అవును, శవాన్ని ఎక్కడి నుండి తీసుకొస్తారు? అర్ధరాత్రి పూట శ్మశానంలో ఎవ్వరూ లేని టైం, అప్పుడే ఫ్రెష్గా పూడ్చిపెట్టిన శవాలని తవ్వి తీసుకొచ్చి ఆ శవాలని అలా పడుకోబెట్టి వాటి మీద ప్రాక్టికల్స్ స్టార్ట్ చేస్తాం. డాక్టర్ డాక్టర్లే పెళ్లి చేసుకుంటారా, బయట వాళ్ళకి ఏమైనా? ఈ డాక్టర్స్ డాక్టర్స్ లవ్స్ నిజమేనా, లేదా ఏదో ప్రొఫెషనల్గా పనిచేస్తుందని ముందుగా పెళ్లి చేసుకుంటారా? ఈ డాక్టర్స్ డాక్టర్స్ పెళ్లి చేసుకున్న కట్నాలు తీసుకుంటారా? అవును, నువ్వు ఇంతకి ఏ డాక్టర్? కంటి డాక్టరా, పట్టి డాక్టరా, ఒంటి డాక్టరా? ఏమిలే, ఈ మధ్య గ్యాస్ట్రిక్ ట్రబుల్ ప్రాబ్లమ్ బాగా ఎక్కువైపోయింది. పట్టకు సంబంధించిన స్పెషలిస్ట్ అవ్వకూడదు, ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అందుకే ఏం లేదమ్మా, నాకు ఈ మధ్య కీళ్ళ నొప్పులు వస్తున్నాయి. అదేదో కీళ్ళకి సంబంధించిన డాక్టర్ కాకూడదు, ఫ్రీగా అది వైద్యం చేసుకోవచ్చు. నైనా, ఈ మధ్య పడి నొప్పి వస్తుంది, ఎందుకంటే అది ప్రేమ అన్న చింటమే. రోజుకి ఎన్ని సిగరెట్లు తాగితే హెల్త్ పాడవకుండా ఉంటుందంటావు? నన్ను కొప్పెట్టేంత వరకు. నైనా, రోజుకి ఎన్ని పెగ్గలు తాగితే హెల్త్ ఖరాబ్ కాకుండా ఉంటుంది అంటావు? చూడమ్మా, ఈ టాబ్లెట్లు ఆ డాక్టర్ గారు రాసిచ్చాడు, ఇది అసలు ఒరిజినల్లేనా? అక్క, ఈ క్రీమ్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఏదైనా వస్తుందా? మంచిగా ఉన్న నీ మొహం పుచ్చిపోద్ది శలే. మా అబ్బాయి రాజేష్ గుర్తున్నాడుగా, అదే నీ స్కూల్ మేట్, ఇంజనీరింగ్ పాస్ అయ్యి జాబ్ చేస్తూ పెళ్లి కూడా చేసుకున్నాడు. నీ కోసం ఇంకా పూర్తవలేదా? అంటే ఫెయిల్ అంటున్నావు కదా? కాదు, పర్లేదు, ప్రయత్నిస్తూ ఉండు, ఎప్పుడోసారి పాస్ అయిపోయి పోయే లోపల డాక్టర్ అవుతావా? నువ్వు ఎంబీబీఎస్ జాయిన్ అయినప్పుడు నాకు ఇంకా గెడ్డం రాలే. ఇప్పుడు చూడు, గెడ్డం మెరిసిపోయింది, నీ కోర్సు మాత్రం పూర్తవలేదు. తినాల్సిన ఏజ్లో తినాల్సినవి తినకుండా తినకూడనివి తింటే ఇలాగే బాల్య నేర్పులు వస్తాయి రా బేవకు. ఇంకా మారలేదు. ఒకేసారి స్కూల్ జాయిన్ అయ్యాము, నా డిగ్రీ అయింది, మ్యారేజ్ అయింది, మొత్తం అయింది. ఇదిగో ఇందాక ఇచ్చి నన్ను అమ్మమ్మ మాట, నీ బాబు మా మూడు అబ్బాయి. అయి చెప్పు, ఇంకా ఎన్ని రోజులు చేస్తావు మీరు ఎంబీబీఎస్? పర్లేదులే, వీడి పెళ్ళి లోపల చిచ్చి కంపల్సరీ చేసేస్తా ఎంబీబీఎస్. చాలు, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ హియరింగ్, నాట్ మై హార్ట్ బీట్ థింగ్స్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ టైర్డ్ ఆఫ్ హియరింగ్. విసుగు చెందారు, ఏంటి ఎలా చెందుతారు ఎంబీబీఎస్ స్టూడెంట్స్, ఇలా ఆలోచన మీద పుట్టిన కాన్సెప్ట్ ఇది. ది సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ నైనా టాకీస్. ఫస్ట్ ఎపిసోడ్ సూపర్గా ఎంకరేజ్ చేస్తున్నారు మీరు, అది చూడండి, ఇప్పుడు ఇది కూడా చూడండి, ప్రతి ఎపిసోడ్ చూడండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేయండి. ఇదిగో ఈ ఎంబీబీఎస్ స్టూడెంట్ పాత్రలో నేను జీవించి ఇంకా అవ్వలేదు ఎంబీబీఎస్. ఎవరైనా ఈ ఆర్టిస్ట్ తక్కువ ఆర్టిస్ట్ యాక్ట్ చేయమని చెప్పండి, బాగా జీవిస్తుంది ప్రతి పాత్రలో. ఓకే, బాయ్, సీ యూ.